హాయ్ హలో అండి, వెల్కమ్ టు చామల సిస్టర్స్ అఫీషియల్. మేమైతే ఈరోజు అనుకోకుండా అనుకుని లడ్డూలు చేసేసినాము. మాకు తెలిసినట్టుగా ఇట్లా చూడండి, లడ్డూలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి. ఓకే, ఇక్కడ మా అత్తయ్య ఏమో చేస్తున్నారు, చూద్దాం రండి. ఏం చేస్తారు అత్త? లడ్డూలు చేద్దామని, రేపు రాఖీల పండుగ కదా, అట్లా అని చెప్పేసి కొన్ని లడ్డూలు చేద్దామని. జై కూడా వచ్చిండు, జైకి ఇష్టం, పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు, తింటారు, అట్లా అని చెప్పేసి కొన్ని లడ్డూలు చేద్దామని చెప్పి శనగపిండి చక్కెర తీసుకున్నా. ఇంకా తర్వాత వేరే అన్ని తర్వాత. ఇది ఎంత పిండి అంటే? కొలతలు తీసుకుంటారా ఎట్లా? కొలతలే, ఒక గ్లాసుకు ఒక గ్లాసు చక్కెర అట్లా తీసుకోవాలి. లేకపోతే కేజీ లాగా అయితేనేమో కేజీకి కేజీనర చక్కెర, కేజీ పిండి అయితే కేజీనర చక్కెర, కొలత అయితేనేమో గ్లాసుకు గ్లాసు సరికి సరి. ఇది నాలుగు గ్లాసులు శనగపిండి, నాలుగు ఒరిజినల్ పట్టించిన శనగపిండి, పట్టించిన పిండి. ఇది చక్కెర కొంచెం వాటర్ పోసి నానబెట్టేసేయాలి. కప్పు, ఒక కప్పు వాటర్ పోసి కలిపి పెడితే నానుతుంది. ఆ తర్వాత నానితే తొందరగా పాకు వస్తుంది, మంచి పాకు వస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎట్లా చేస్తారో. ఇప్పుడు నూనె పొయ్యి మీద పెట్టుకుందామా? ఇది నూనె పెట్టుకున్న, నూనె వేడయ్యే లోపల మనకి పిండి కలుపుకోవచ్చు. తడిగా ఉంది, వేడిగా ఉంది. ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్. ఆయిల్ వేడయ్యేలోపు మనం తర్వాత పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుదాం. ఓకే, మరీ పలుసగా చేయొద్దు పిండిని, కొంచెం చిక్కగా ఉండాలి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలుసగా ఉండకూడదు. ఇది మంచి గప్ప ఉండలు ఉండద్దు, ఉండలు ఉంటే సరిగా రావు. గడ్డలు గడ్డలు లేకుండా స్మూత్గా కలపాలి పిండిని. బాగా కలుపుకోవాలి. దీంట్లో ఏమి వేయొద్దు, ఒక పిండి మాత్రమే వాటర్తో కలుపుకోవాలంతే. ఇలాచి పౌడర్ అవన్నీ కూడా పాకం మరిగేటప్పుడు దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్, ఇలాచి పౌడర్ అట్లా తర్వాత వేసుకోవాలి. నెయ్యి ఇట్లా ఉండాలి. చూడండి, ఒక గడ్డ కూడా లేకుండా గరిచిపోయింది. నాలుగు గ్లాసులు అంటే 3/4 కిలో ఉంటుంది. 4 పావుసేరు గ్లాసుతో 4 మంచినీళ్ళు తాగుతాం కదా మనం, వాటర్ గ్లాసు, దాంతో 4 గ్లాసులు. నూనె వేడైందా లేదా అని చెప్పేసి ఒక్క డ్రాప్ వేసి చూసిండ్రు, వేడయింది. వేడైంది ఇది. ఇప్పుడు మేము గంటలు తీసుకోలేదు, ఇంట్లో ఉండే కొంచెమే కదని చెప్పేసి జల్లితో చేసేస్తున్నాం. గంటలు తీసుకోకుండా ఇలా పడిపోతుంది అంటే అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమందికి ఎట్లా చేస్తారని చెప్పి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. అంటే అందరికీ తెలుస్తుంది, అందరికీ సరిగ్గా రాకపోవచ్చు, అంటే అందరికీ కుదరదు అనమాట. లడ్డు చేయడం అందరికీ రాదు, కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు, ఎందుకంటే పాకం పట్టడంలో పోతుంది.
చూడండి డ్రాప్స్ డ్రాప్స్ ఎలా ఉందో, చక్కగా పడిపోయింది కదా రౌండ్ రౌండ్గా. ఇది ఎర్ర కావద్దు, మామూలుగానే మెత్తగా ఉన్నప్పుడే తీసుకోవాలి. గట్టిగా అయిపోతే మిక్సర్కి ఎలా అయిపోతాయి, మిక్సర్కి అయితే గట్టిగా చేసుకోవచ్చు, మిక్సర్ కూడా పెద్ద ఏమీ పట్టదు. ఈ పిండిలోనే కొంచెం కారము అన్నీ కలుపుకొని మిక్స్ చేసుకొని ఇలానే వేసుకుంటే మిక్సర్ వచ్చేస్తుంది, బోంది మిక్సర్. కొంచెం బియ్యం పిండి వేసుకుంటే కరకరలాడుతుంది అది, దీంట్లో ఏమి వేయొద్దు. అయ్యింది బోంది రెడీ. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు కాబట్టి పెద్ద పెద్ద గంటెలు జల్లి గంటెలు ఉన్నాయి, ఎక్కువ చేయట్లేదు కదని చెప్పేసి ఇంట్లో రోజు రోజు యూజ్ చేసే వాటితోనే చేసేస్తున్నాం. ఎక్కువ చేసుకోవాలనుకుంటే పెద్ద పెద్ద గంటెలు యూజ్ చేయొచ్చు. ఆయిల్ ఉంటుంది, ఆయిల్ కారిపోవాలి కదా అందుకోసం అని చెప్పి ఇంకో జల్లిలో తీసుకున్నాము. కిందకంతా ఆయిల్ కారిపోతుంది మొత్తం ఉన్నదంతా ఇంకానే తీసుకున్నాం మనం, ఇంత చేసుకున్నా అంతే. మీకు ఒకరు చేర్చుకుంటే ఈ కట్టెతో ఈ గిన్నె ఉంది కదా ఇట్లా అనొచ్చు, కానీ పూడికి వస్తుంది అట్లా అంటే అట్లా. అయిపోయింది ఇంతేనాటి లడ్డు చేయడం. నెక్స్ట్ ఉండేది వేరే ఉంటుంది అసలుగా చేసేది. ఇలాచి పొడి రెడీ అయిపోయింది, దీంట్లో ఏమి లేదు, కొంచెం చక్కెర కొన్ని ఇలాచీలు వేసేసి మిక్స్ చేసేయాలి అంతే, ఇలాచి పొడి రెడీ అవుతుంది. ఇది కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను లైట్గా, ఎందుకంటే మరీ కొంచెం ఎల్లో ఒకటే కలర్ ఉండకుండా కొంచెం కలర్స్ కలర్ డ్రాప్స్ వస్తాయి కదా అవి వేయడానికి. ఇది కలర్ కంపల్సరీగా వేసుకోవాలని ఏం లేదండి, మన ఇష్టం వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. మేము కొంచెం కలర్ ఇష్యూ ఉండడానికి కొంచెం లైట్గా లెమన్ ఎల్లో కలర్ యూజ్ చేస్తాం. ఇదిగో చూడండి బొంది కూడా అయిపోయింది కొట్టడము. నెక్స్ట్ ఏం చేయాలంటే పాకం పట్టాలి. ఇప్పుడు నానబెట్టిన చక్కెర ఉంది కదా, దానితో పొయ్యి మీద పెట్టేసి కొంచెం అటు కలపాలి. దాన్ని కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అట్లనే పెట్టామనుకోండి కింద అడగంటి మాడిపోతుంది, టేస్ట్ అస్సలు బాగుండదు కదా, అందుకే ఇలా కలుపుకుంటూనే ఉండాలి మంచిగా. ఇది పాకం వచ్చే వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలన్నమాట, ఎందుకంటే చక్కెర మొత్తం కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత పైన నురుగులాగా ఇట్లా బుగ్గలు వచ్చేస్తుంది అన్నమాట, వచ్చే వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి. మనకు మంచిగా మరిగి బుగ్గలు వచ్చినట్టు ఉంటేనే చక్కెర పాకం వచ్చినట్టు. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేస్తారన్నమాట, ఎట్లా అంటే చూడండి చెప్తాను. చూడండి మంచిగా మిక్స్ అయిపోయింది, గట్టి గట్టిగా అయిపోయింది కదా, ఇలా బుగ్గలు బుగ్గలు వస్తేనే. ఇప్పుడు ఒక మూతలో కొన్ని నీళ్ళు తీసుకొని దాంట్లోనే కొంచెం లైట్గా ఒక 2-3 డ్రాప్స్ అట్లా వేయాలి. ఆ నీళ్ళలో చక్కెర అంతా ఒక దగ్గరికి అయిపోయింది అనుకోండి అట్లా పాకం వచ్చినట్టు ఇంకా రాలేదు. మరి ఇప్పుడు ఇంకోసారి ట్రై చేద్దాము కొంచెంసేపు కలిపిన తర్వాత. చూడండి ఇప్పుడు మంచిగా వాటర్లో గట్టిగా అయిపోయింది కదా, ఇట్లా వస్తే మంచిగా పాకం వచ్చినట్టు. పాకం మంచిగా వస్తేనే లడ్డు కుదురుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇలాచీల పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, ఎందుకంటే పాకం పట్టడం రాకపోతే లడ్డు కుదరదండి. ఇప్పుడు మొత్తం బూంది ఉంది కదా, బూందీని తీసుకొని గిన్నె కింద దించి ఆ బూందీని అంతా దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేయాలి.
అట్లా నేను కొంచెం గ్రీన్ కలర్ కూడా యాడ్ చేస్తాను అన్నమాట, వీడియో తీయలేదు. ఫుడ్ కలర్ వేసి కొంచెం ఒక బౌల్ ఒక కప్పు గ్రీన్ కలర్ యాడ్ చేసి తీసేసాను. చూడండి మొత్తం కలవాలంతా, పాకం అంతా దీనికి మిక్స్ అయిపోవాలి. అంత కలిసింది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత లడ్డు కట్టేసుకుందాం. వేడిగా వేడిగా కట్టాలి, కానీ వేడి వేడిగా చేస్తే చేతులు కాలిపోతాయి. అయినా కాదు, లోపల పాక గుంజుకోవాలి బూంది. పాక అంతా లోపలికి వెళ్ళిపోవాలి కదా, కొద్దిసేపు మూత పెట్టి పాక పెట్టేస్తే మెత్తగైపోతుంది అది. ఓకే, లడ్డు కట్టప్పుడు తీద్దాం. బాయ్. అవి కలిపి పక్కన పెట్టినాం కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. దానికి కొంచెం నెయ్యి పోసి వేడి వేయాలి కొందా. కొంచెమే వేస్తున్నామండి, ఎక్కువ వేయట్లేదు. కొంచెం రెడ్ రెడ్గా అయినాక తీసేస్తే సరిపోతుంది, పచ్చి పచ్చిగా ఉండకుండా. కొంచెం లైట్గా వేయించుకోవాలంటే చూడండి కిస్మిస్లని ఎట్లా పొంగిందో మంచిగా. అయిపోయింది, డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని దీంట్లో వేసేసుకుందాం. ఇవి ఉబ్బింది కదా, మళ్ళీ చల్లారితే మెత్తగా అయిపోతాయి అవి కిస్మిస్లో. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని చాలా చేతులకు వాటర్ అద్దుకుంటూ ముద్దలు కట్టేసేయాలి. చూడండి లడ్డు ఇట్లా కట్టుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిసికేసేయాలి దాన్ని. లడ్డు రెడీ. అంటే అది కాలుతుంది కదా, అందుకని చేయి కొంచెం వాటర్ అద్దుకుంటూ ముద్దలు కట్టేసేయాలి. చేయడానికి పెద్ద టైం ఏం పట్టదు, కానీ కాకపోతే కొంచెం ఓపిక ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. ఫస్ట్ చేసుకోవడానికి కావాల్సింది ఓపిక. నేను కూడా ట్రై చేస్తాను ఒకటి. పిసుకుంటే దాంట్లో పాకం ఉంటుంది కదా, అదంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా చూడండి రెడీ, నా లడ్డు రెడీ. మీకు కావాలా అయితే చేసుకోండి. ఓకే, కొంచెం రెడ్ కలర్ వేస్తుంటే ఇంకా బాగా వచ్చేది కలర్ఫుల్గా. చూడండి మళ్ళీ డేలో అయిపోయడానికి వచ్చాయి. చేయడం ఇంకొంచెం ఉంది, ఆ కొంచెం చేస్తే లడ్డూలు రెడీ. చూడండి లడ్డూలు ఎంత బాగున్నాయో. ఇంకా కొంచెం నెయ్యి వేసినాం కాబట్టి ఇంకా కొంచెం టేస్ట్గా కూడా ఉంటాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.